గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక 100 పాయింట్లు లాభపడి ఇంచుమించు 12,300 స్థాయి వరకు వెళ్ళింది మార్కెట్. మార్కెట్ చివరికి డే హై దగ్గర బాగా పటిష్టమైన క్లోజింగ్ చూసాము. మార్కెట్ ఓవరాల్గా లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ తర్వాత మార్కెట్ బాగా స్థిరపడి బాగా స్ట్రాంగ్ ఒక పాజిటివ్ ఇండికేషన్స్ అనేది కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్ చూస్తే కనుక పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇవాళ పిఎస్యూ బ్యాంక్స్ ఒక 2% ర్యాలీ వచ్చింది. ఈ మధ్య పిఎస్యూ బ్యాంక్స్లో ఒక కన్సాలిడేషన్ చూసాము. ఎన్పిఎస్ ఆ మధ్య కొంచెం పెరుగుతుందన్న వార్త రావడంతో మొన్న కరెక్షన్ వచ్చింది. కానీ ఎమ్మడే కొంచెం లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయ్యి బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పుంజుకున్నాయి. అంటే ఈ ఎన్పిఎస్ పెరగడం అనేది ఒక మేజర్ ఇష్యూ కాదు అనేది మార్కెట్లో అర్థమవుతుంది. అలాగే ఇవాళ చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ కూడా బాగానే పెరిగాయి, రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. ఇవాళ టాప్ గెయినర్స్ ఆఫ్ ది డే చూస్తే కనుక 2.7% వరకు పెరిగిన స్టాక్ మెటల్ ఇండెక్స్. ఎఫ్ఎంసీజీ ఒకటి కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయింది, ఐటీ కూడా ఫ్లాట్గా క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ ఒక 1.5%, స్మాల్ క్యాప్ ఒక 1.5%. సో అక్రాస్ ది బోర్డ్ అన్ని స్టాక్స్, ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ మార్కెట్ అప్ ట్రెండ్కి లాభపడ్డాయి, ఉపయోగపడింది. ఇవాళ ఒకసారి మనకి టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం మార్కెట్లో. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక 5% పెరిగిన స్టాక్ 193 రూపాయల్లో క్లోజ్ అయింది టాటా మోటార్స్. ఈ మధ్య టాటా మోటార్స్ చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి కంటిన్యూస్గా పెరగడం అనేది మనం చూసాము. కానీ ఇంచుమించు 200 రూపీస్ దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. టాటా మోటార్స్ ఒకసారి చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. సో టాటా మోటార్స్ టెక్నికల్గా చూస్తే కనుక బుల్లిష్గా ఉన్నప్పటికీ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. నేను అనుకోవటం బహుశా 200 రూపీస్ దగ్గర ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది, కాబట్టి ఆ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు, ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అవాయిడ్ చేయొచ్చు. టాటా స్టీల్ నెక్స్ట్ కౌంటర్ 4.3% పెరిగింది టాటా స్టీల్. 488 రూపాయల్లో క్లోజ్ అయింది టాటా స్టీల్. సో ఈ మధ్య చూస్తున్నాము లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా స్టీల్ కౌంటర్స్ అన్నీ కూడా బాగా పెరుగుతూ వచ్చింది. అందులో టాటా స్టీల్ కూడా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా పెరగటం మనం చూస్తున్నాము, 330-340. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు క్లోజింగ్ రిపోర్ట్లో చూస్తే కనుక టాటా స్టీల్ 340-350 లెవెల్స్లో కూడా మనం అనుకున్నాము, చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు ఒక రికవరీ కూడా వచ్చేటట్టు కూడా అనుకున్నాము. సో టాటా స్టీల్ పాజిటివ్గా ఉన్నప్పటికీ 500 రూపీస్ దగ్గర ప్రస్తుతానికి రెసిస్టెన్స్ కనిపిస్తుంది, ఎందుకంటే అది జూన్ జూలైలో ఏర్పడిన టాప్ టాటా స్టీల్కి. రెసిస్టెన్స్ అంటే అక్కడి నుంచి పడిపోతుంది అర్థం కాదు, అక్కడ కొంచెం ట్రెండ్ ఆగే అవకాశాలు ఉంది. అక్కడ కనుక బాగా పటిష్టంగా నిలబడితే ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేస్తే ఫర్దర్ అప్ ట్రెండ్కి కూడా ఒక సిగ్నల్ ఇస్తుంది. సో కాబట్టి రెసిస్టెన్స్ని షార్ట్ పొజిషన్స్కి ఉపయోగించుకోకూడదు, అక్కడ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవటము, అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ అప్ ట్రెండ్కి లాంగ్ పొజిషన్స్ కూడా తీసుకోవడానికి ఉపయోగించాలి. అదేవిధంగా సపోర్ట్ లెవెల్స్ కూడా, సపోర్ట్ లెవెల్స్కి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇమ్మీడియట్గా పెరిగిపోతుంది కాదు, అక్కడ కొంచెం డౌన్ ట్రెండ్ అవుతుందని, ఒకవేళ అక్కడ కన్సాలిడేషన్ స్ట్రాంగ్గా క్లోజ్ అయితే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకొని సపోర్ట్ బ్రేక్ అయిందంటే మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ వస్తుందని ఒక ఇండికేషన్ థియరీ ప్రకారం. అల్ట్రాటెక్ సిమెంట్ ఇవాళ 4.3% పెరిగింది, 4,237 రూపాయల క్లోజ్ అయింది. అల్ట్రాటెక్ సిమెంట్ చాలా కాలం ఒక కన్సాలిడేషన్ తర్వాత ఇవాళ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది కనిపించింది అల్ట్రాటెక్ సిమెంట్లో. అల్ట్రాటెక్ సిమెంట్ చూస్తే కనుక టెక్నికల్గా ఒక సైడ్ వేస్ డౌన్ ట్రెండ్లోంచి బయటపడినట్టు కనిపిస్తుంది. ఒక షార్ట్ టర్మ్ చూస్తే కనుక అల్ట్రాటెక్ సిమెంట్ పాజిటివ్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఏసీసీ కూడా చూస్తే కనుక 1750 రూపాయల నుంచి 1450 రూపాయల వరకు పడి ఒక టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సిమెంట్ స్టాక్స్ అన్నింటిలోనూ ఒక యాక్టివిటీ కనిపించింది, ఎందుకంటే ఇన్ఫ్రా సెగ్మెంట్కి ఒక మేజర్ బూస్ట్ ఇవ్వడంతో, ఒక మ్యాసివ్ స్పెండింగ్ ఉండడంతో మనకి సిమెంట్ సెక్టర్ కూడా కొంచెం బాగా లాభపడుతుంది, కాబట్టి సిమెంట్ స్టాక్స్ అన్నింటిలోనూ కూడా ఒక రికవరీ అనేది కనిపించింది. అదేవిధంగా హెడల్బర్గ్ సిమెంట్ కూడా ఒక అప్ ట్రెండ్కి గురైనట్టు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పెరిగిన స్టాక్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్ 3.3% వరకు పెరిగింది ఇండస్ఇండ్ బ్యాంక్. సో ప్రైవేట్ బ్యాంక్స్లో వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ చూస్తే కనుక ఈ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా కన్సాలిడేషన్లో ఉంది, 1500 దగ్గర ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉంది. ఓవరాల్గా ట్రెండ్ చూస్తే పాజిటివ్గా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి 1530 రూపాయల్లో క్లోజ్ అయిన ఇండస్ఇండ్ బ్యాంక్కి 1600 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, ఎందుకంటే జూన్లోనూ అలాగే సెప్టెంబర్లో అలాగే డిసెంబర్ 1 వీక్లో కూడా 1600 దగ్గర ఒక టాప్ ఏర్పడింది, కాబట్టి ఆ 1600 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి, ఉన్నాయంటే హోల్డ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక టాటా స్టీల్ లాగే ఈ స్టాక్ కూడా బాగా పెరగటం అనేది మనకి చూసాము. ఈ స్టాక్ చూస్తే కనుక టెక్నికల్గా ఈ మధ్య 270 దగ్గర ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసింది జేఎస్డబ్ల్యూ స్టీల్.
ఈ స్టాక్ చూస్తే కనుక పాజిటివ్ ఉంది. కాకపోతే హై లెవెల్లో 290-295 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే మొన్న మేలోను ఏప్రిల్లో చూస్తే కనుక జూన్లోను మల్టిపుల్ టాప్స్ ఏర్పడింది. 3 నెలల పాటు 290-300 రూపీస్ దగ్గర గట్టి టాప్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఇవి ఇప్పటివరకు చూసినవి మన టాప్ 5 కౌంటర్స్. అండ్ ఒకసారి మన టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూస్తే కనుక ఏషియర్ మోటార్స్ ఇవాళ 2.3% పడింది. అలాగే బీపీసీఎల్ ఇవాళ 1% వరకు పడింది. బజాజ్ ఆటో ఇది కూడా 1% పడింది. సిప్లా ఇవాళ 0.6% పడింది. టీసీఎస్ ఇవాళ 0.5% పడింది. ఈ 5 స్టాక్స్ చూస్తే కనుక ఓవరాల్గా ఫండమెంటల్గాను టెక్నికల్గాను అఫ్కోర్స్ ఏ గ్రూప్లో స్టాక్స్ అన్నీ కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీసే. ఈ 5 స్టాక్స్ ఓవరాల్గా ఈ మధ్యకాలంలో టెక్నికల్గా కూడా బాగా పెరిగిన స్టాక్స్ కొంచెం కరెక్షన్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కొంచెం కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఓవర్ బాట్ కొంచెం రియాక్షన్ తర్వాత కొంచెం స్టెబిలిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఈ 5 స్టాక్స్లో. అలాగే ఒకసారి మనం మిగతా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి ఒకసారి వెళ్తే కనుక ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ హింద్ కాపర్ 20% వరకు పెరిగింది. హిందుస్థాన్ కాపర్ అఫ్కోర్స్ మనకి మెటల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరగటం అనేది మనం చూస్తున్నాము. సో అందులో హిందుస్థాన్ కాపర్ కూడా ఇవాళ కొంచెం ఒక అప్ ట్రెండ్కి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత ఒక హిందుస్థాన్ కాపర్లో ఒక స్ట్రాంగ్ మూమెంట్ వచ్చింది కాబట్టి ఒకసారి టెక్నికల్గా ఎలా ఉందని చూద్దాం. 38 రూపాయల నుంచి ఈ వారంలో 48 రూపాయల వరకు హింద్ కాపర్ అమాంతంగా ఒక సడన్గా ఒక మేజర్ అప్ ట్రెండ్ వచ్చింది. హింద్ కాపర్ ఇక నెక్స్ట్ లెవెల్స్ చూస్తే కనుక ఒకసారి టెక్నికల్గా ఈ లెవెల్లో పొజిషన్ తీసుకోవాలా షార్ట్ టర్మ్కి మీడియం టర్మ్కి అన్న అంశానికి వస్తే ఒకసారి ట్రెండ్ ఎక్కడి నుంచి అప్ ట్రెండ్ బిగిన్ అయింది, ఎక్కడ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది, ఈ 2 పాయింట్స్ కనుక టెక్నికల్గా మనకు తెలుసుకుంటే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చా బై పొజిషన్ తీసుకోవచ్చా లేదని అర్థమవుతుంది. ప్రస్తుతానికి హింద్ కాపర్ చూస్తే కనుక 30 రూపాయల నుంచి ఈ మధ్యకాలంలో 3 నెలల క్రితం అక్టోబర్లో 30 రూపాయల నుంచి 48 రూపాయలు ఇప్పుడు 48 రూపాయల వరకు పెరిగింది. హైయర్ లెవెల్లో 50-51 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అంటే రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి హిందుస్థాన్ కాపర్కి సో కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు, ఉన్నాయంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఓవరాల్గా మెటల్స్లో ఒక ర్యాలీ కనిపిస్తుంది కాబట్టి. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్లో ఫండమెంటల్గా చూస్తే కనుక కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ హింద్ కాపర్. అలాగే రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఫైనాన్షియల్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2 క్వార్టర్లు కూడా బాగా స్ట్రాంగ్ రిజల్ట్సే పోస్ట్ చేయడం మనం చూస్తున్నాము హింద్ కాపర్లో. అఫ్కోర్స్ ఇటువంటి కంపెనీస్లో మనకి జనరల్గా హ్యూజ్ ఈక్విటీ ఉంటుంది, హ్యూజ్ డెట్ కూడా ఉంటుంది. అందువల్ల మనకి మూమెంట్ అనేది తరచూ తక్కువగా ఉంటుంది. అన్లెస్ ఒక కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా బయింగ్ సపోర్ట్ వస్తే కానీ ఇటువంటి హ్యూజ్ ఈక్విటీ హ్యూజ్ డెట్లో అంత స్ట్రాంగ్ మూమెంట్ అనేది జనరల్గా అంత ఈజీగా రాదు. అలాగే ఒకసారి మన నెక్స్ట్ టాప్ స్టాక్ చూస్తే కనుక సుజలాన్ పెన్నీ స్టాక్ అయిపోయింది. 2.30 రూపాయలలో క్లోజ్ అయింది. ఇవాళ 20% పెరిగింది. చాలామంది అనుకోవచ్చు ఇక్కడ ఈ 2.5 రూపాయల నుంచి మళ్ళీ 5 రూపాయలు డబ్బులు ఒక పోదా అని, అది మనం చెప్పలేము. ఎందుకంటే బియాండ్ ఫండమెంటల్స్ బియాండ్ టెక్నికల్స్ ఇటువంటి స్టాక్లో సడన్గా ఒక ఎప్పుడు సడన్ బయ్యింగ్ యాక్టివిటీ వస్తుందని మనకి చెప్పలేము. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ 493 రూపాయలలో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు ఒక 11% పెరిగింది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్కి ఒకసారి చూస్తే కనుక ఫండమెంటల్గాను టెక్నికల్గాను ఈ స్టాక్ 900 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పడింది. 400 రూపాయలకి పడిన తర్వాత ఈ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్కి గురైంది. ఈ మధ్య హౌసింగ్ ఫైనాన్స్కి రియల్ ఎస్టేట్కి కొంచెం ఒక మేజర్ ప్రయారిటీ ఇవ్వడంతో హౌసింగ్ ఫైనాన్స్లో కూడా ఒక యాక్టివిటీ రావడం అనుకున్నాం. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ టెక్నికల్గా చూస్తే కనుక చాలా కాలం డౌన్ ట్రెండ్ తర్వాత ఇప్పుడు కొంచెం రికవరీ బాటలో ఉంది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా కనిపిస్తుంది. ఫండమెంటల్గా వాల్యుయేషన్ చూస్తే కనుక పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్కి మంచి డీసెంట్ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది. అఫ్కోర్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ ఒక పాయింట్, ఫ్యూచర్ గ్రోత్ కూడా రెండో మేజర్ అంశం. సో ఇప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ హౌసింగ్ ఫైనాన్స్కి కొంచెం మళ్ళీ యాక్టివిటీ బిగిన్ అవుతుంది కాబట్టి షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉంది. ఓవరాల్గా పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వస్తే కనుక కన్సిస్టెంట్గా డీసెంట్ గ్రోత్ అనేది లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్గా ఉండడం అనేది మనం చూస్తున్నాము. అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్లను ఒక స్ట్రాంగ్ ప్రాఫిట్స్ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము. అలాగే ఈక్విటీ కొంచెం హయ్యర్ సైడ్లో ఉంది, స్లైట్గా ఉంది, బట్ ఓవరాల్గా చూస్తే కనుక పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఒక స్ట్రాంగ్ డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు. సో హౌసింగ్ ఫైనాన్స్కి అంశం విషయం వచ్చింది కాబట్టి ఒకసారి మనం మిగతా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి అనదర్ స్ట్రాంగ్ కౌంటర్, ఫండమెంటల్గా టెక్నికల్గా బాగుంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇది కూడా తక్కువ వాల్యుయేషన్స్లోనే ఉంది.
అలాగే ఆవాస్ ఫైనాన్షియల్స్ స్ట్రాంగ్గా ఉంది, కాకపోతే కొంచెం హై వాల్యుయేషన్లో ఉన్నట్టుంది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ బాగా తక్కువ వాల్యుయేషన్లో ఉంది, కానీ కన్సర్న్ కొంచెం ఈ మధ్య కాకపోతే ఈ స్టాక్ మీద కొంచెం కన్సర్న్స్ కూడా ఉండడం అంటున్నాం. బట్ ఓవరాల్గా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉంది, అలాగే టెక్నికల్గా కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక క్యాన్ఫిన్ హోమ్స్, ఇది కూడా ఒక డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉన్న ఒక డీసెంట్ కంపెనీ క్యాన్ఫిన్ హోమ్స్. ఇది హౌసింగ్ సంబంధించిన వ్యూ. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక శంకరా బిల్డ్కాన్ బిల్డింగ్ ప్రోడక్ట్స్, ఇవాళ ఒక 10% పెరిగింది శంకరా బిల్డ్కాన్ బిల్డింగ్ ప్రోడక్ట్స్. ఓవరాల్గా శంకరా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం ఈ స్టాక్లో కూడా ఒక మంచి యాక్టివిటీ అనేది రావడం అని చూస్తున్నాము. శంకరా బిల్డింగ్ ప్రోడక్ట్స్ ఒకసారి టెక్నికల్గా చూస్తే కనుక 300 రూపాయల దగ్గర చాలా కాలం ఒక కన్సాలిడేషన్లో గురైన స్టాక్. కన్సాలిడేషన్ తర్వాత శంకరా బిల్డింగ్ ప్రోడక్ట్స్కి ఈ వారం ఒక మంచి వాల్యూమ్స్ తోటి ఒక స్ట్రాంగ్ మూమెంట్ కనిపించింది. సో షార్ట్ టర్మ్ చూస్తుంటే కనుక శంకరా బిల్డింగ్ ప్రోడక్ట్స్ 320-330 రూపాయలు సపోర్ట్ నుంచి ఒక బ్రేక్అవుట్ వచ్చింది. సో టెక్నికల్గా చూస్తే కనుక షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది టెక్నికల్గా శంకరా బిల్డింగ్. ఒకసారి ఫండమెంటల్గా చూస్తే కనుక వాల్యుయేషన్ సైడ్ అంత చీపర్గా కనిపించట్లేదు, కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఓవరాల్గా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక శంకరా బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపించట్లేదు. అలాగే ఒకసారి ఈ స్టాక్ చూస్తే కనుక ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా డీసెంట్ ఫైనాన్షియల్స్ ఇస్తున్న కంపెనీ, తక్కువ ఈక్విటీ ఉన్న కంపెనీ. సో తక్కువ ఈక్విటీ ఉంటే కొన్నిసార్లు మనకి మూమెంట్ కూడా కొంచెం బాగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, ఇందాక చెప్పినట్టు రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నిట్లో యాక్టివ్ వచ్చింది, ఇది ఒక 10% పెరిగింది. సో షార్ట్ టర్మ్ చూస్తే కొంచెం పాజిటివ్గా ఒక రిలీఫ్ ర్యాలీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎస్ఆర్ఏ ఇన్ఫ్రా నెక్స్ట్ స్టాక్ 10% పెరిగింది, బట్ బాగా 9.50 రూపాయలు క్లోజ్ అయింది, వీక్గా ఉన్న స్టాక్. స్టీల్ అథారిటీ మెటల్ స్టాక్స్ అని కూడా పెరిగాయి కాబట్టి సో ఈ స్టాక్ కూడా కొంచెం పెరిగింది, హై ఈక్విటీ హై డెట్ ఉన్న కంపెనీ 40 రూపాయల క్లోజ్ అయింది. ఎడిల్వైస్ ఫైనాన్షియల్స్ ఇవాళ 9% పెరిగింది, 120 రూపాయల క్లోజ్ అయింది ఎడిల్వైస్ ఫైనాన్షియల్స్. ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకసారి విషయానికి వస్తే ఈ స్టాక్లో ఈ మధ్యకాలంలో 200 రూపాయల నుంచి 100 రూపాయలు బిలో వచ్చి కొంచెం ఈ మధ్యకాలంలో కన్సాలిడేషన్ అవుతూ వస్తున్న స్టాక్ ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూస్తే కనుక టెక్నికల్గా ఒక కన్సాలిడేషన్ తర్వాత ఒక రికవరీ ఒక మూమెంట్ అప్ సైడ్ కనిపిస్తుంది. సో టెక్నికల్గా పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే ఈ ఎన్బిఎఫ్సి ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకసారి ఫండమెంటల్గా వాల్యుయేషన్స్ కూడా చూస్తే డీసెంట్ అట్రాక్టివ్గా ఉంది, కన్సిస్టెంట్గా డీసెంట్ గ్రోత్ ఇస్తున్న కంపెనీ ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అలాగే ఒకసారి చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మేజర్ కంపెనీస్తో పోలిస్తే కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లోనే ఉందనుకోవచ్చు. అలాగే ఈ మధ్య చూస్తే కాకపోతే కొంచెం రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మటుకు కొంచెం తగినట్టు కనిపిస్తుంది ప్రాఫిట్స్, బట్ ఓవరాల్గా మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ. ఈక్విటీ కూడా కొంచెం పర్వాలేదు, రీజనబుల్ కానీ. సో ఓవరాల్గా చూస్తే కనుక ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓకే అనిపిస్తుంది ఫండమెంటల్గాను టెక్నికల్గాను. ఒక నెక్స్ట్ టాప్ 5 గెయినర్స్ చూద్దాం. హిమత్ సింగ్ సైడే ఇవాళ 8% పైకి పెరిగింది. హెచ్హెచ్ కేల్కర్ 8% పెరిగింది. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, నవభారత్ వెంచర్స్, సద్భావ్ ఇంజనీరింగ్, ఎన్బిసిసి, ఈఐడి ప్యారీ, న్యూ ఇండియా అష్యూరెన్స్, ఎంఎంటిసి, విఏటెక్ వ్యాబ్యాక్, బాంబే డయింగ్, స్టెర్లే టెక్నాలజీస్, వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్, గుజరాత్ మినరల్, స్వాన్ ఎనర్జీ, ఓరియంట్ సిమెంట్, యూఫ్లెక్స్, ఎన్సిసి, నేషనల్ అల్యూమినియం, రెయిన్ ఇండస్ట్రీస్, ఆర్బిఎల్, రాష్ట్రీయ కెమికల్స్, ఇవన్నీ కూడా ఒక 6-7% వరకు ఒక అప్ మూమెంట్ కనిపించింది. అలాగే ఒకసారి టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇవాళ డిష్మన్ కార్పో 9.5% పైగా పడింది. కాఫీ డే ఇది కూడా పడింది. డీసీఎం శ్రీరామ్ 3.5% పడింది. ఎంఫసిస్, ఫ్యూచర్ రీటైల్, థామస్ కుక్, హెరిటేజ్ ఫుడ్స్, మ్యారికో, గాడ్రేజ్ ప్రాపర్టీస్, థర్మాక్స్, సెరా శానిటరీవేర్, ఏషర్ మోటార్స్, సూపర్జిత్ ఇంజనీరింగ్, స్పైస్ జెట్, టీవీఎస్ మోటార్, ఐడిఎఫ్సి, బ్లూ స్టార్, రిలయన్స్ పవర్, టిమ్కెన్ ఇండియా, ఇవన్నీ కూడా ఒక యావరేజ్గా ఒక 1.5-3% వరకు పడిన స్టాక్స్. ఓవరాల్గా ఇవాళ చెప్పాలంటే మార్కెట్ ఇవాళ స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది. 12,300 రెసిస్టెన్స్ ఉన్న విషయం మనకు తెలిసింది. లాస్ట్ 2-3 వారాలుగా ఆ లెవెల్స్కి వెళ్ళి రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. మళ్ళీ ఈ బహుశా ఈ రేపు మూడోసారి రేపు కూడా పరీక్షించే అవకాశం ఉంది. రేపు వీక్లీ క్లోజింగ్ కూడా
ఒకవేళ కనుక రేపు 12,300 కనుక బ్రేక్ అయ్యి దానిపైన కనుక క్లోజ్ అవుతే బ్రేక్అవుట్ వస్తే ఫర్దర్ అప్ ట్రెండ్ అనేది ఉంటుంది. బట్ ఓవరాల్గా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నదే, బట్ ఫర్దర్ అప్ ట్రెండ్ విషయానికి వస్తున్నాం చెప్తున్నాం కాబట్టి 12,300 పైన కనుక బ్రేక్అవుట్ అవుతే అప్పుడు మనకి ఫర్దర్ అప్ ట్రెండ్ ఛాన్సెస్ కనిపిస్తాయి. ఒకవేళ రేపు కనుక ఇండెక్స్ 12,300 ఇంకోసారి పరీక్షించి ఆ లెవెల్ పైన నిలబడలేకుండా సెకండ్ హాఫ్ కనుక 12,300 కింద కనుక ట్రేడ్ అవుతే షార్ట్ టర్మ్లో కొంచెం రియాక్షన్ కానీ కన్సాలిడేషన్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. బట్ 12,300 అనేది కీలకము. ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా ఉంది, లాంగ్ పొజిషన్స్ని ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.